హాయ్, ఈ వీడియో మీరు ఓపెన్ చేసి చూస్తున్నారంటే నేను తమిళనాడులో పెట్టింది ఎంతవరకు నిజం అని తెలుసుకోవడం కోసమే. అవును, నేను చెప్పింది 100% నిజం. డే ట్రేడర్ తెలుగు వాళ్ళు స్ట్రాటజీ చెప్పినప్పుడు నాకు తెలిసిన ఒక వ్యక్తి 1 లాక్ క్యాపిటల్తో ఆ స్ట్రాటజీలోకి ఎంటర్ అయ్యాడు. 10 డేస్లో 10% రిటర్నే సంపాదించాడు. ఈ స్ట్రాటజీ సక్సెస్ అవుతుందని తన క్యాపిటల్ని 8 లాక్స్కి పెంచాడు. దాని తర్వాత కూడా 10 డేస్లో నియర్లీ 1 లాక్ సంపాదించాడు. కానీ ఒకరోజు మార్కెట్లో 1500 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయింది. అప్పుడు తన క్యాపిటల్లో 60% అంటే నియర్లీ 5 లాక్స్ లాస్ అయ్యాడు. మార్కెట్ కొంచెమైనా పైకి పోదా అని అలా వెయిట్ చేశాడు. కానీ ఫైనల్లీ మార్కెట్ తన క్యాపిటల్ మొత్తం తీసుకెళ్ళిపోయింది. డే ట్రేడర్ తెలుగు వాళ్ళు స్ట్రాటజీస్ చెప్పడం తప్పని నేను చెప్పడం లేదు. నిజానికి వాళ్ళ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళ కోసం వాళ్ళు పడుతున్న కష్టానికి నా హ్యాట్స్ ఆఫ్. కాకపోతే మార్కెట్ హెవీ గ్యాప్ అప్ ఆర్ హెవీ గ్యాప్ డౌన్ అయినప్పుడు క్యాపిటల్ని ఎలా కాపాడుకోవాలో చెప్పుంటే సరిపోయేది. ఇప్పుడు ఇంకొక హైలైట్ పర్సన్ కోసం చెప్తాను. ఆయనే ట్రేడింగ్ మంత్రులు. ఆయన చెప్పే మాటలు విని, ఆయన చేసే వీడియోస్ చూసి నాకే అనిపించింది ఆయనే ఇండియాలో బెస్ట్ ట్రేడర్ ఏమోనని. అందుకనే ఆయన టెలిగ్రామ్ ఛానల్ని 1 మంత్ పాటు ఫాలో అయ్యాను. అప్పుడే నాకు అర్థమైంది ఆయన ప్రాఫిట్లో కంటే లాసెస్లో ఎక్కువ ఉంటారని. అది కూడా 20,000, 10,000 కాదు, 1 లాక్, 2 లాక్ పోనీ ప్రాఫిట్స్ అన్నా ఎక్కువ వస్తాయేమో అని చూశాను. అవి కూడా లాసెస్కి ఈక్వల్గా 60,000, 50,000 అలానే వస్తున్నాయి. ఆయన ఎప్పుడు ఒకటి చెప్తూ ఉంటారు, స్టాక్ మార్కెట్లో లాసెస్ కామన్ అని. మన క్యాపిటల్ మొత్తం పోయిన తర్వాత లాస్ వస్తే ఏంటి, ప్రాఫిట్ వస్తే ఏంటి? అవును, స్టాక్ మార్కెట్లో లాసెస్ కామన్, బట్ అవి లిమిటెడ్గా ఉంటాయి. అదే ఎక్స్టెండెడ్ అయితే మనమే స్టాక్ మార్కెట్ నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఆయన 2,800 రూపీస్ ప్రైస్ పెట్టి ఒక కోర్స్ని స్టార్ట్ చేశారు. అందులో చాలా స్ట్రాటజీస్ చెప్పారు. ఆయన మీద నమ్మకం ఉన్న చాలామంది ఆ కోర్సులో జాయిన్ అయ్యి ఆయన చెప్పిన స్ట్రాటజీస్ని ట్రై చేయడం స్టార్ట్ చేశారు. చాలామంది భయంకరమైన లాసెస్ని ఫేస్ చేశారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియక పంతులు గారిని కనెక్ట్ అవుదామని ట్రై చేశారు. కానీ ఆయన దగ్గర నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దానికి రీజన్ ఏదైనా కావచ్చు, ఆయన మాత్రం ఆయన చెప్పిన రెస్పాన్సిబిలిటీస్ నిలబెట్టుకోలేకపోయారు. చాలామంది లాసెస్కి కారణమయ్యారు. ఇప్పుడు ఈ శోధంతా ఎందుకు చెప్తున్నానంటే, స్టాక్ మార్కెట్లోకి కొత్తగా వచ్చేవాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, వాళ్ళకు ముందు ఖగోళ శాస్త్రం గుర్తొస్తుంది. అంటే ఈ భూమి, ఈ సూర్యుడు వీటన్నిటితో పోలిస్తే స్టాక్ మార్కెట్ చాలా చిన్నదనిపిస్తుంది. తర్వాత ఇన్స్పిరేషనల్ స్టోరీస్ గుర్తొస్తాయి. అంటే చేతులు లేని వాళ్ళు స్విమ్మింగ్ చేయడం, కళ్ళు లేని వాళ్ళు డ్రాయింగ్ వేయడం, ఇవన్నీ అన్నమాట. ఏమీ లేని వాళ్ళే అన్ని చేస్తే అన్నీ ఉన్న నేను చిన్న స్టాక్ మార్కెట్ని నేర్చుకోలేనా అని అనిపిస్తుంది. ఎస్, అలా అనుకుని ఇన్స్పైర్ అవడం తప్పేం కాదు. కానీ ఇక్కడ గెలిచే ప్రతి ఒక్కడు వాడి కష్టం మీదే ఆధారపడ్డాడు తప్ప పక్కన వాడి మాటల మీద కాదు. ఒక్కసారి బుర్ర పెట్టి ఆలోచించండి, ఒక స్ట్రాటజీ నేర్చుకుంటే స్టాక్ మార్కెట్లో ఎలా సక్సెస్ అవుతాం? ఒకవేళ అదే నిజమైతే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఏ పని చేయకుండా స్టాక్ మార్కెట్లో ఏదో ఒక స్ట్రాటజీని నేర్చుకుంటే సరిపోద్ది కదా. నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేసింది మీకేదో నేర్పించేద్దామని కాదు, స్టాక్ మార్కెట్లో నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడం కోసం. ఈ ఛానల్ని ఎలాంటి వాళ్ళు ఫాలో అవ్వకూడదో చెప్తాను. వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకండి. 1, ఓవర్ నైట్లో కోటీశ్వర్లు అయిపోదాం అనుకునే వాళ్ళు, వాళ్ళు మాత్రం అస్సలు సబ్స్క్రైబ్ చేయకండి. ఎందుకంటే వాళ్ళకి చెప్పేంత నాలెడ్జ్ నా దగ్గర లేదు. 2, పేషెన్స్, ఓపిక. ఓపిక లేని వాళ్ళు కూడా నన్ను ఫాలో అవ్వకండి. ఎందుకంటే కన్ఫామ్గా నా దగ్గర ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు రియల్ మనీతో ట్రేడ్ చేయాలంటే 6 మంత్స్ టైం పడుతుంది. ఇప్పుడు ఎలాంటి వాళ్ళు ఫాలో అవ్వాలో చెప్తాను. 1, పేషెన్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు. 2, 1 ఇయర్ స్టాక్ మార్కెట్ మీద టైం కేటాయిస్తాం అని అనుకునేవాళ్ళు. 3, నేను చెప్పిన వర్క్ని చెప్పినట్టు చేసేవాళ్ళు. వీళ్ళు మాత్రమే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లోకి కొత్తగా వచ్చే వాళ్ళ కోసం ఎవ్రీ సాటర్డే సండే వీడియోస్ అప్లోడ్ చేస్తాను. వాళ్ళకి కొన్ని వర్క్స్ చెప్తాను, కొన్ని రూల్స్ కూడా చెప్తాను. వాళ్ళు కన్ఫామ్గా వాటిని పాటించాల్సిందే. ఇంకా మార్కెట్ జరిగేటప్పుడు ఏది పాజిటివ్ న్యూస్, ఏది నెగిటివ్ న్యూస్ అని తెలుగులో టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఆ న్యూస్ని బేస్ చేసుకుని తర్వాత రోజు మార్కెట్ గ్యాప్ అప్ అవుతుందా, గ్యాప్ డౌన్ అవుతుందా అని 3:25కి అప్డేట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ 2 డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలనుకునే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇలాంటివి మాత్రం చేయకండి. ఏ స్ట్రాటజీలోకైనా రియల్ మనీతో ఎంటర్ అయ్యే ముందు 3 మంత్స్ పాటు పేపర్ ట్రేడ్ చేయండి. ఇలా చేస్తామనే వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.